వైసీపీ అధినేత జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది వైఎస్ షర్మిల ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాకి కాంగ్రెస్ ఎందుకు రాలేదని నేడు ప్రెస్ మీట్ లో జగన్ ప్రశ్నించారు కాంగ్రెస్ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటే కూడా ఆయన అడిగారు అయితే ఈ నేపథ్యంలోనే దానికి జవాబుగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా తనకి కౌంటర్ ఇచ్చారు జగన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జగన్ ఒక రకంగా సమాధానం చెప్పినట్టుగా భావించాలి ఒకసారి ట్వీట్ కనుక మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటూ జగడిన ప్రశ్నకి మీ ధర్నాకి సంఘీభవ ఎందుకు తెలిపాలి పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కప్పటి నాటకం ఆడినందుక వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక ఐదేళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకొని విభజన హక్కులని ప్రత్యేక హోదాని బీజేపీకి తాకట్టు పెట్టినందుక ఆఖరికి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు ఉన్నట్లుండి అక్కడ పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం అంటూ కూడా షర్మిల ఈ ట్వీట్ లో మెన్షన్ చేశారు ఇక క్రిస్టియన్ ఉండి క్రైస్తవులను ఊచకోతకు గురి చేసిన నోరు మెరపకుండా విపక్షాలను విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి మద్దతిచ్చినందుక అసలు ఎందుకు కలవాలి మిమ్మల్ని వ్యక్తిగత రాజకీయాల కోసమా మీ ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఢిల్లీకి వెళ్ళి ఒక కప్పటి నాటనం ఆడినందుక ఎందుకు ఇవ్వాలంటూ కూడా షర్మిలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకి జై కొట్టారు కదా మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి ఎటువంటి సంఘీభావం వచ్చింది మీ నిరసనలో నిజం లేదని స్వలాభం స్వలాభం తప్ప అంటూ రాష్ట్ర ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ దూరంగా ఉందంటూ శర్మిల ట్వీట్ చేశారు ఇక సిద్ధమన్న వాళ్ళకు ఎస్ ఈ మాట మీరు వినాలి సిద్ధమని పొంకాలకు పోయిన వారికి పదకొండు మంది బలం సరిపోలేదా అందుకే ఇప్పుడు కలిసి పోరాడదాం అంటున్నారు కూడా షర్మిల మెన్షన్ చేశారు సో షర్మిల ట్వీట్ ఒక్కసారిగా అన్నకి కౌంటర్ ఇచ్చిన షర్మిల అన్నకి చెల్ల కౌంటర్ అంటూ పెద్ద ఎత్తున రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి జగన్ కి కాంగ్రెస్ తరఫున షర్మిల కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తనకు సంఘీభావం తెలపలేదు మణిపూర్ లో జరిగిన ఘటనకి పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి రాహుల్ గాంధీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తను మాట్లాలేదు చంద్రబాబుతో లోపాయికర ఒప్పందం ఉందా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణంగానే మీరు నాకు భావం తెలపలేకపోయారా ఆయన చంద్రబాబు శిష్యుడు కాబట్టి చంద్రబాబు ఆయన మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం కారణంగానే చంద్రబాబుకి వ్యతిరేకంగా మీరు నిలబడద్దు అనుకున్నారా అంటూ రకరకాలుగా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది అయితే వాటన్నిటికీ షర్మిల ఈరోజు ఎక్స్ వేరికగా కౌంటర్ ఇచ్చారు మీ స్వలాభం కోసం మీ పార్టీ ఉనికి కాపాడుకునేందుకోసం మేము ఎప్పుడు కూడా రాము రాలేమంటూ కొంత సమాధానం ఇచ్చారు ఒకసారి ప్రతినిధి రాణేష్ దగ్గరికి వెళ్దాం ఎస్ రాణేష్ సో అన్నకి చెల్లెలు షర్మిలా కౌంటర్ ఇచ్చింది చాలా సూట్ అయినటువంటి మాటలతోని డెఫినెట్ గా తనకు అర్థమయ్యే రీతి ఎందుకంటే దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ రాకపోవడానికి తప్పుబట్టారు అయితే అదే అంశాన్ని పొందుపరుస్తూ ఆ అంశానికి కట్టుబడి ఉండి షర్మిళ కౌంటర్ ఇచ్చారు సో ఏం చెప్తారు మీరు షర్మిళ కౌంటర్కి సంబంధించి రాజకీయంగా ఎటువంటి చర్చ జరుగుతోంది అంటే నిన్న ప్రెస్ మీట్ సందర్భంగా నిన్న ప్రెస్ మీట్ లో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ ఇండియా ఇండియా కూటమికి సంబంధించిన కూటమిలో జాయిన్ అవుతారా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తారని దానికి సంబంధించిన క్వశ్చన్కి సమాధానం చెప్తూ కాంగ్రెస్ పార్టీతో జత కట్టేది లేదని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే అక్కడ మణిపూర్ అల్లర్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ జరుగుతున్న దాడులతో పోల్స్తూ మణిపూర్లో అల్లరి జరిగితే రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి స్పందించారు మాట్లాడారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో దాడులు జరుగుతున్న ఎందుకు రాహుల్ గాంధీ స్పందించలేదు అలాంటి పార్టీతో మేము జత కట్టే అవకాశం లేదని నేను చెప్పిన నేపథ్యంలో మణిపూర్ మణిపూర్ అల్లర్లను కూడా ప్రస్తావించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురావు ఈ షర్మిల దానిపైన జగన్ మాట్లాడిన దానిపైన ఈరోజు కౌంటర్ ఇస్తూ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు దాని దాని సారా ఏంటంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు తెలపాలి స్వలాభం కోసం ఢిల్లీ వెళ్ళి ఉనికి కాపాడుకోవడం కోసం దొంగ దీక్షలు చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు ఇవ్వాలని నేరుగా ప్రశ్నించారు అంతేకాదు ఒక వ్యక్తిగత హత్యను రాజకీయ రంగు పులిమి ఢిల్లీ వేదికగా దాన్ని దేశవ్యాప్తంగా హైలైట్ చేయాలనుకున్న దానికోసం మీకు మద్దతు తెలపాలంటూ ఆమె ప్రశ్నించారు అంతేకాదు మణిపూర్ అల్లర్లు ఘటనకు వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ రాలేదా అన్న ప్రశ్నకు అని జగన్ నిన్న ప్రశ్నించారు దాని మీద కూడా వైసీ కౌంటర్ మణిపూర్ మణిపూర్ అల్లర్లు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రిగా మీరు ఏం చేశారు ప్రశ్నించారా అని కూడా ఆమె ఆమె ఎక్స్వేదిగా పోస్ట్ చేశారు అయితే డె పార్లమెంట్లో మణిపూర్ అలర్ల మణిపూర్ అల్లర్ల మీద విపక్షాలు ఒక అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చినప్పుడు ఎందుకు మీరు ఎన్డీఏ బీజేపీకి మద్దతుగా నిలిచారు కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఇండియా కూటమికి ఎందుకు మీరు మద్దతుగా నిలవలేకపోయారు అప్పుడు మణిపూర్ అల్లర్లు మీకు గుర్తు రాలేదా అని క్వశ్చన్ చేశారు క్రిస్టియన్ అంటే మణిపూర్లో క్రిస్టియన్ని ఓత కోత కూ కోస్తున్నప్పుడు కూడా మీరు స్పందించలేదు ఇప్పుడు మాత్రం మీకు సంఘీభావం తెలపలేదని మణిపూర్ మణిపూర్ అల్లర్లకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తారంటూ ఆమె ప్రశ్నించారు రాజశేఖర రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మతతత్వ పార్టీ బీజేపీతో ఎప్పుడు కలవలేదు కానీ మీరు రహస్యంగా అక్రమ సంబంధం ఐదేళ్లుగా బీజేపీతో పెట్టుకుని ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతున్నారంటూ నేరుగా షర్మిలైతే జగన్ని ప్రశ్నించారు ఖచ్చితంగా మీలాంటి అంటే స్వలాభం కోసం రాజకీయ ఉనికి కోసం చేసే మద్దతు సభ దీక్షలకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉండదని నేరుగా చెప్పారు అంతేకాదు సిద్ధం అంటూ అడావడి చేసి మీకు పదకొండు స్థానాలు వచ్చాయంటూ కూడా ఆమె ఎద్దేవా చేశారు ఏది అయినప్పటికీ జగన్ చేసినటువంటి నిన్న కామెంట్ల మీద ఇప్పుడు శరీమ్ స్పందించడం రాష్ట్రంలో కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు నిన్న జగన్ ప్రెస్ మీట్ మీద అటు ఎన్డీఏ కూటమి నేతలు అటు టీడీపీ జనసేన బీజేపీ నేతలు కూడా అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అప్పుల గురించి మాట్లాడుతూ ఏ లెక్కలు చూసి ఆయన మాట్లాడుతున్నారని కూడా మండిపడుతున్నారు ఇక్కడ జరిగిన హత్యలు ముప్పై ఐదు హత్యలు ముప్పై మూడు హత్యలు జరిగాయని జగన్ చెప్తున్నారు ఆ లెక్కలు చూపించమంటే ఎందుకు పారిపోతున్నారంటూ కూడా వాళ్ళు ప్రశ్నించారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు షర్మిల జగన్ నేను రాహుల్ గాంధీని కాంగ్రెస్ ని ఉద్దేశించేసిన వ్యాఖ్యలపైన ఘాటుగానే స్పందించారని చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ లో విలీనం అవుతారా లేదని పక్కన పెడితే కనుక కలిసి వచ్చే పార్టీలు ఇండియా కూటమిలో పార్టీలు దాదాపుగా నాలుగైదు పార్టీలు జగన్ మద్దతు నిలిచాయి కాబట్టి ఆ పార్టీలతో కలిసి ప్రయాణం చేస్తామని జగన్ నిన్న చెప్పిన నేపథ్యంలో కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా చంద్రబాబు రేవంత్ రెడ్డి ద్వారా సమాజ్వాది పార్టీ కావచ్చు తమిళనాడు సంబంధించి కావచ్చు అని కూడా ఇండి కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీలు అంటే కలిసి వచ్చే పార్టీలతో అంటే ఇప్పుడు ఈ పార్టీలన్నీ ఇండి కూటమిలో ఉన్నాయి ఇండి కూటమికి కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది వైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల మీతో మాకు అవసరం లేదు అన్నట్టుగా తన ససీర్ అన్నట్టుగా కొట్టిపారేస్తూ ట్వీట్ చేశారు ఆయన కలిసి వెళ్తాం అంటే ఇండి కూటమిలో కలవడానికి జగన్ సుముఖంగా ఉన్నారా ఆ విషయాన్ని జగన్ చాలా స్పష్టంగా నేను చెప్పారు కాంగ్రెస్తో కలిసేది లేదు కానీ కూటమి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు తమకు మద్దతుగా నిలిచాయి కాబట్టి వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తామని మాత్రమే చెప్పారు ఇకవేళ అంటే అప్పుడు అయినా రేపొద్దు ఇంకొక పార్టీ అయినా రేపొద్దున జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటే కనుక పొత్తు కుదిరితే కనుక చేసేది ఏముండదు కలిసి పనిచేయాల్సి ఉంటుంది కానీ జగన్ మాత్రం కాంగ్రెస్ని విభేదిస్తూ ఉన్నారు కానీ ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిగతా ప్రాంతీయ పార్టీలు సమాజ్వాదీ పార్టీ శివసేన తృణమూల్ కాంగ్రెస్ అన్నా పార్టీలతో మద్దతు ఇచ్చాయి కాబట్టి ఆ పార్టీలతో కలిసి ప్రయాణం చేస్తామని చెప్తున్నారు భవిష్యత్తులో తాము చేసే పోరాటాలకు ఆ పార్టీలు మద్దతుగా ఉంటాయని హామీ ఇచ్చారని కూడా చెబుతున్న నేపథ్యంలో వాళ్ళతో ప్రయాణం కొనసాగించే అవకాశం కనబడుతుంది ఇక పొత్తు అంశం లేకపోతే ఇండియా కూటమిలో చేరే అంశం ఇప్పుడు తేల్చేది కాదు కాబట్టి ఎన్నికల సమయం కాదు కాబట్టి ఇప్పట్లో జగన్ ఆ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేదు ఇప్పుడు జగన్ విమర్శిస్తున్నటువంటి షర్మిలా కూడా భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ముందు ఏదైనా ఇండియా కూటమిలోకి వైసీపీ వెళితే కనుక అప్పుడు కూడా కలిసి ప్రయాణించాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు రాజకీయ పరిణామాలు వేరు అప్పుడు రాజకీయ పరిణామాలు వేరు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ని జగన్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా జగన్ చేసే వ్యాఖ్యల మీద షర్మిల కౌంటర్ ఇచ్చారని అనుకోవాలి రైట్ రాణే రైట్ రాటే థ్యాంక్ అప్డేట్ సో మొత్తం మీద షర్మిల అన్న జగన్ కి కౌంటర్ ఇచ్చారు జగన్ మొన్న ఢిల్లీలో ధర్నా చేపట్టారు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్య రాజకీయాలకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం టీడీపీ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన పెద్ద ఎత్తున జంతర్ మంతర్ నగర్ ఢిల్లీలో ధర్నా చేపట్టారు ఈ ధర్నా కి ఇండి కూటమికి సంబంధించిన పలు పార్టీలు అటు సమాజ్వాదీ పార్టీ ఏఐడిఎంకే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మద్దతు తెలిపారు అయితే ఈ నేపథ్యంలోనే కలిసి వచ్చే పార్లతో వెళ్తాం అయితే గతంలో మణిపూర్లో జరిగినటువంటి ఘటనకి పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ఘటన జరిగితే ఎందుకు మాట్లాడలేకుండా పోతుంది రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యనటువంటి ఆ స్నేహభావం వరిద లోపాయికార ఒప్పందం కారణంగానే రాహుల్ గాంధీ నిలవరించారా మాకు అందుకే మద్దతు తెలపడం లేదా కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు తనకు ఎందుకు మద్దతు తెలపలేదో సమాధానం చెప్పాలంటూ జగన్మోహన్ నిన్న ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది దాని ప్రెస్ మీట్కి ఈరోజు సమాధానంగా షర్మిల కౌంటర్ ఇచ్చారు షర్మిల మీ స్వలాభం కోసం మీ పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలకు వ్యక్తిగత కక్షల ద్వారా హత్యలు జరిగితే దాన్ని పూర్తిగా రాజకీయ రంగు పులిమి మీలాగా చేసేటువంటి వారికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉండదు అంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది ఇక మద్దతుతో పార్టీలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ ఆశయాల మేరకి మేము ముందుకు వెళ్తాము మీరు ఒక క్రైస్తవుడై ఉండి క్రైస్తవులపై ఊచకోత కొత్తకు ఎందుకు స్పందించలేదు మణిపూర్ ఘటన మీద ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అంటూ కూడా షర్మిల అడగడం జరిగింది మరోవైపు ఒక కీలక అంశం సిద్ధమని మీరు పోయేటువంటి మీకు మీ పదకొండు మంది బలం సరిపోవడం లేదా అందుకే కలిసి వెళ్దామంటున్నారంటూ కూడా షర్మిల అడగడం జరిగింది ఒకసారి నిన్న ప్రెస్ మీట్ వేదికగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై పై ప్రశ్నార్థాల చూపించారు ప్రశ్న కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన కొంత ఎందుకు రావడం విమర్శిస్తూ మాట్లాడారు ఒకసారి కాంగ్రెస్ పార్టీ మీద ఆయన ఏం మాట్లాడారో చూద్దాం నువ్వు చెప్తా ఉన్న ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు మిగతా పార్టీలు వచ్చే కాంగ్రెస్ పార్టీ రాలా కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అని కాంగ్రెస్ పార్టీని అడగాల చంద్రబాబు నాయుడుకు వాళ్ళకు ఉన్న సంబంధాలు ఏమిటి అని కాంగ్రెస్ పార్టీని అడగాల రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంట్రాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడన్ను కాంగ్రెస్ పార్టీని అడగాల రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అరాచకాలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంటే మణిపూర్లో ఏమో ధ్వజమెత్తుతాడు ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి కార్యక్ర అటువంటి గొడవలే ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు దారుణంగా అగత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు మరి వచ్చి మద్దతు ఇవ్వడం లేదు అడగాలి కదా అంటే వాళ్ళకు అనుకూలమైన రాష్ట్రంలో ఏదైనా గొడవలు జరిగినా అడగ అడక్కపోవడం ధర్మమేనా వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే గొడవలు జరిగితే అక్కడ మాత్రమే ప్రశ్నించడం న్యాయమేనా నా వరకు నేనైతే చెప్తా ఉన్నా ఎవరైతే వచ్చి మనకు మద్దతు ఇస్తారు ఎవరైతే రాష్ట్రంలో జరుగుతా ఉన్న అన్యాయాల మీద తోడుగా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేసే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేసే కార్యక్రమాలు జరుగుతాయి బీజేపీని పిలిచాము కాంగ్రెస్ని పిలిచాము సమాజ్వాదీ పార్టీని పిలిచాము మా మన మమతా బెనర్జీ గారిని పిలిచాము అన్ని పార్టీలని పిలిచినాము వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం ఎందుకు ఎందుకు ఇవ్వకుండా ఉంటాం అల్టిమేట్గా న్యాయం జరగాలి అల్టిమేట్గా ధర్మం జరగాల మన వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా మన వాళ్ళ మీద జరగాలి అని అంటే అది వాయిస్ పైక్ లేయాల వాయిస్ పైక్ లేచినప్పుడు రాష్ట్ర దేశవ్యాప్త ఇష్యూ అయినప్పుడు చేయడానికి వీళ్ళు భయపడే పరిస్థితి లేకపోతారు ఆ పరిస్థితి క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ఖచ్చితంగా వాయిస్ ఎవడెవనైతే కలుపుకోవాలనో ఎక్కడెక్కడైతే వాయిస్ లేపగలుగుతామో ఆ ప్రతి ప్రక్రియ కూడా చేస్తాము అదే కదా సార్ ఆ ప్లేస్లో నువ్వు ఉన్నా కూడా అదే చేస్తావు కదా అదే చేస్తావు రాలేదంటే వాళ్ళని అడగాల నువ్వు ఎందుకు రాలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఎందుకు అంత వ్యామోహం అని చంద్రబాబు నాయుడుతో ఎందుకు అంత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అని వాళ్ళని అడగాలి